హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ శివరాజ్ కుర్మి. ఈ రోజు మన వీడియోలో తమ్మాయన గారి ఇంటి హోమ్ టూర్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈమె హైదరాబాద్లో ఉంటుందని తెలిసింది. సో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పనిచేస్తూ 80కి పైగా దాదాపుగా యాక్టింగ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే, సో నా వీడియో 4000 అవర్స్కి రీచ్ అవుతుంది అన్నమాట. 3820 వస్తుంది. సో యావరేజ్గా 100 అబౌవ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట వాచ్ ఎవరు. సో అందుకోసమని మీరు ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కానీ వారి హోమ్స్ కానీ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో మన ఛానల్లో అటువంటి సినిమా ఇండస్ట్రీకి మరియు పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి హోమ్స్ మీకోసమని మన ఛానల్లో పోస్ట్ చేసి అవైలబుల్గా ఉంచుతున్నాము. సో ఇందుకోసమే మన ఛానల్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలామంది నా ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. సంతోషం ఫిల్మ్ అవార్డు, ఒక సైమా అవార్డు మరియు కలైమమణి అవార్డు సొంతం చేసుకున్నటువంటి తమన్నా గారు. ప్రస్తుతం తమన్నా ఏజ్ అయితే 34 సంవత్సరాలు నడుస్తుంది. సో మొదటగా తెలుగులో స్త్రీ మూవీలో 2005లో కనిపించడం జరిగింది. సో ప్రస్తుతం తమన్నా గారు మన హైదరాబాద్లోని కోకపేటలో క్రిన్స్ విల్లాస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ఉంటున్నారన్నమాట. సో ఇది వచ్చేసి కోకపేటలో ఉంటుంది. సో తమన్నా గారు తీసుకున్నటువంటి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 6 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందన్నమాట. సో క్రిన్స్ విల్లాస్ 2014లో స్టార్ట్ చేసి 2017 వరకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఇన్ కేస్ మనం ఈ విల్లాలో మనం ఉండాలనుకుంటే, అంటే రెంట్కి తీసుకోవాలనుకుంటే కనుక పర్ మంత్కి 65,000 చేయాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా ఉంటుందన్నమాట. 7 to 10,000 వరకు చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట తమన్నా గారు ఉంటున్నటువంటి కోకపేటలో క్రిన్స్ విల్లా. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.